సార్ నమస్కారం సార్ ఈ కరోనా అసలు అన్ని రాసుల వారికి మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశి వారికి అసలు ఎలా ఉంటుంది అంటే ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు అంటే ప్రత్యేకించి కొన్ని రాసుల వారు ఏమైనా జాగ్రత్తలు కానీ ఆధ్యాత్మికంగా ఇంకొంచెం వాళ్ళు ఏమైనా చేస్తే బాగుండే ఛాన్సెస్ కానీ అతిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం కానీ ఏమైనా ఉందంటారా అతిగా జాగ్రత్తలు అని చెప్పలేం కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి కొన్ని రాసుల వారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొన్ని రాశుల వారికి మిగతా వారి కంటే కూడా కరోనా బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కొంతమందికి తక్కువ అవకాశాలు ఉన్నాయి అందరికీ సమానంగా ఉంది అని చెప్పలేము ఉదాహరణకి మొన్న పంచాంగ శ్రవణం జరిగినప్పుడు ప్లవనామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం జరిగినప్పుడు ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి ఇబ్బంది కలుగుతుంది బాగా ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మనం చెప్పడం కాదు పంచాంగాన్ని చదివేటువంటి వాళ్ళకి పంచాంగాన్ని చూసేటువంటి వాళ్ళకి ఎవరైనా చెప్పగలుగుతారు కర్కాటక రాశి వారికి ఇబ్బందిగా ఉందని ఈ ఇబ్బంది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎవరి రాశికి వారు అంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఏ రాశి వారు మాకెంత ఉన్నాయో తెలుసుకోవడానికి చిన్న సూచనలాగా చేద్దాం మనం అంటే జాతకాన్ని కంటే కూడా ఉగాది వస్తుంది అంటే మా రాశి ఎలా ఉంది మా రాశి గురించి ఎలా ఉందో తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం అందరికీ ఉంటుంది అందులోనూ ముఖ్యంగా ఆదాయ వ్యయాల దగ్గరకు వచ్చే వరకు ఆసక్తి బాగా ఉంటుంది అంటే ఆదాయం ఉంటే బాగా అంత డబ్బు వస్తుందని వ్యయం తక్కువగా ఉంటే ఖర్చు తక్కువ అవుతుంది అనేటువంటిది చాలామందిలో ఇది ఒక రకమైనటువంటి అపోహ వాస్తవానికి ఏంటంటే ఆదాయము వ్యయము అంటే ఆరోగ్యము అనారోగ్యము చెప్తున్నది అంటే ఆదాయము తక్కువ ఉంటే అనారోగ్యం తక్కువగా ఉన్నట్టు వ్యయం ఎక్కువగా ఉంటే అనారోగ్యం తక్కువగా ఉన్న ఆరోగ్యం అనారోగ్యం తక్కువ ఉన్నట్టు అంటే ఒక రంగగా చెప్పుకోవాలంటే ఆదాయం ఎక్కువ ఉంటే జబ్బులు వ్యయం ఎక్కువ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు రివర్స్లో తీసుకోవాలన్నమాట ఆదాయం ఎక్కువ ఉంటే జబ్బులు ఎక్కువ ఉన్నట్టు వ్యయం ఎక్కువ ఉంటే జబ్బులు రావు అని అర్థం అన్నమాట ఇది సూచనలాగా తీసుకోవాలి అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండే ఉంది అంటే ఇది చూడగానే అమ్మ పద్నాలుగు రూపాయలు వస్తే రెండు రూపాయలే ఖర్చు అవుతున్నాయి అనుకుంటారు కాదు పద్నాలుగు రూపాయలు జబ్బు అనేటువంటిది రావడానికి పద్నాలుగు శాతం అవకాశం ఉంది అంటే పద్నాలుగు రెట్లు అవకాశం జా జబ్బు రావడానికి ఉంటే రెండు శాతం మాత్రమే రాకుండా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వీరికి వ్యయం అనేటువంటిది ఎంత తక్కువగా ఉంటే అంత జబ్బు చేసేటువంటి అవకాశం వ్యయం రెండే ఉంది వ్యయం రెండే ఉంది అంటే వీరికి జబ్బు ఎక్కువ చేస్తుంది అలాగే ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారికి పదకొండు ఐదు ఆదాయం పదకొండు వ్యయం ఐదు సామాన్యంగా చూస్తే అమ్మ ఆదాయం పదకొండు వ్యయం ఐదేట ఖర్చు ఐదేట అనుకుంటారు కాదు ఖర్చు ఐదు ఉంది ఆదాయం పదకొండు ఉంది అంటే వీరికి కూడా జబ్బు చేసేటువంటి అవకాశం చాలా ఉంది చిట్ట చివరిగా మీనరాశి మీనరాశి వారికి పదకొండు ఐదు వీరికి కూడా జబ్బు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మిగతా రాశులతో చూసుకుంటే ఎక్కువగా కర్కాటక రాశి వారికి తర్వాత ధనసు రాశి వారికి తర్వాత మీనరాశి వారికి ఈ మూడు రాశుల వారికి కరోనా బారిన కరోనానే కాకుండా ఈ సంవత్సరం కొంచెం వీరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి దీనికి మనకు ఉదాహరణగా మనం చూసాము ఈ మధ్యన నాలుగైదు రోజుల క్రితమే కేసీఆర్ గారికి కూడా కరోనా రావడం అనేటువంటి జరిగింది వారిది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి కర్కాటక రాశి మొదలు సంవత్సరం మొదలు కావడం మొదలు కావడంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి కరోనా ఎఫెక్ట్ అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ఇది సూచిస్తుంది అలాగే కొంచెం అవకాశాలు ఉండేటువంటి వారిని తీసుకుంటే కర్కాటక రాశి కొంచెంగా తీసుకుంటే కన్యా రాశి వారు తర్వాత మకర రాశి కుంభరాశి అంటే కన్యా రాశి మకర రాశి కుంభరాశి వారికి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి వీరికి కూడా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చేటువంటి సూచనలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంత తొందరగా ఆరోగ్యపరంగా మనకు కలిగేటువంటి నష్టము అంటే కరోనాని అంటే ఇది మనకు తెలియకుండా మన మనతో పాటు ఉండి ఎప్పుడో ఒకసారి మన మీద అటాక్ చేసేటువంటి అంతర్గత శత్రువు ఇది సో ఇప్పటిదాకా వచ్చి బాధపడుతుండేటువంటి వాళ్ళు ఉండొచ్చు బయటపడుతుండేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు అలాగే మిగతా రాశులందరికీ కూడా అవకాశం అనేటువంటిది తక్కువగా ఉంది అంటే ఈ ఆరు రాశుల వారికి పన్నెండు రాశుల్లో ఆరు రాశుల వారికి ఛాన్సెస్ ఉన్నాయి మిగతా ఆరు రాశుల వారికి కొంతమందికి ఎక్కువ అవకాశం ఉంది కొంతమందికి కన్ఫర్మ్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కన్ఫర్మ్గా వచ్చేటువంటి అవకాశాలు ఉండేటువంటి వాళ్ళలో కర్కాటక రాశి వాళ్ళు ధనసు రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు మిగతా కొంచెం వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి వాళ్ళు కన్యా వారు మకర రాశి వారు కుంభరాశి వారు ఈ మకర కుంభరాశి వారికి ఎల్నాటి శని నడుస్తుంది కాబట్టి వీరికి ఖచ్చితంగా ధన మన శని అనేటువంటి వాడు పడ పక్క మీద పడుకోబెడతాడు అంటే బెడ్రే బెడ్ రెస్ట్ అనేది ఖచ్చితంగా ఇప్పిస్తాడు ఏదో రకంగా అంటే ఈ రాశుల వారు ఈ ఆరు రాశుల వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటకము ధనస్సు మీనము ఈ మూడు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత కన్యా మకరము కుంభము ఈ మూడు రాశుల వాళ్ళు కూడా జాగ్రత్తలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా వాళ్ళు మాకేమీ కాదులే అనేటువంటి నిశ్చింత కాకుండా వాళ్ళు కూడా కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఒక ఇంట్లో ఒక రాశికి సంబంధించిన వాళ్ళు అందరూ ఒకటే రాశికి సంబంధించిన వాళ్ళు ఉంటారు అనడానికి లేదు నలుగురు ఉన్నారంటే నలుగురు నాలుగు రాశులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆ నాలుగు రాశుల్లో ఒకరు ఎవరు ఈ ఆరు రాశుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి అన్ని రాశుల వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ జాగ్రత్త మాత్రం ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కరోనా పాండమిక్లో కర్కాటక రాశి వారికి మీద తీవ్ర ప్రభావం చూ 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 చూపించేటువంటి అవకాశం ఉంది అలాగే అంటే తీవ్రంగా అంటే అనుకోని సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ధనుస్సు రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి వారికి పోయిన సంవత్సరం నుంచి కూడా చెప్తూ వస్తున్నాము ఈ సంవత్సరం కూడా వీరికి అనుకోకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వల్ల ధన నష్టము కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే వీటికి జాగ్రత్తలు తీసుకొని ఏం చేయాలి ఏం చేస్తే మేము మమ్మల్ని మేము రక్షించుకోగలుగుతాము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము అంటే మళ్ళీ ఒకసారి దైవారాధనను మించినటువంటిది ఏది లేదు అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం మీద నమ్మకం అనేది ఉంటుంది నమ్మకం అనేటువంటిది పక్కన పెడితే ధన్వంతరి జపం చేయించుకుంటూ అలాగే అపమృత్యు నివారణ కోసం అని చెప్పి మృత్యుంజయ మహామంత్ర జపము అలాగే మృత్యుంజయ మహా మహా మహామంత్ర జప సహిత హోమాన్ని కూడా చేయించుకోగలిగితే శక్తి ఉండేటువంటి వాళ్ళు మృత్యుంజయ జపము మృత్యుంజయ హోమము అలాగే ధన్వంతరి జపము ధన్వంతరి హోమము కనుక చేయించుకుంటూ ఉంటే చేసుకోగలిగితే లేదా చేయించుకోగలిగితే కుటుంబ మొత్తానికి కూడా రక్షణ కలుగుతుంది అపమృత్యు నుంచి తొలగించుకోవడానికి మృత్యుంజయ మహామంత్రము అనారోగ్యం రాకుండా చూసుకోవడం కోసం అని చెప్పేసి ధన్వంతరి వీటన్నిటితో పాటు ప్రతినిత్యము దీపారాధన చేసుకుంటూ నృసింహస్వామిని ఆరాధన గనక అలవాట్లేనటువంటి వాళ్ళు కొత్తగా అయినా సరే ఈ సంవత్సరము ప్లవనామ సంవత్సరంలో కుజుడు రాజు కాబట్టి ఖచ్చితంగా నృసింహస్వామి ఆరాధన చేసుకోవడం అనేటువంటి మొదలు పెడితే వీరికి అన్ని రకాలైనటువంటి రక్షణ కవచము అనేటువంటిది ఏర్పడుతుంది నృసింహస్వామిని ఆరాధన చేయడం కోసం అని చెప్పేసి నృసింహ ద్వాదశనామ స్తోత్రం నుంచి మొదలు పెట్టుకుంటే నృసింహాష్టకము తర్వాత నృసింహ షోడశనామస్తోత్రము నృసింహ కవచము నృసింహ కరావలంబ స్తోత్రము ఇలా నృసింహ సాహసనామ స్తోత్రము ఎన్నో ఉన్నాయి ఏది పట్టుకున్నా నృసింహస్వామిని ఏది పట్టుకున్నా భక్త సులభుడు పిలిస్తే పలికే దైవం మాకేంటండి నమ్మకం పిలిస్తే పలికే దైవం అని ఎలా చెప్పగలుగుతారండి హిరణ్య కశ్యపుడు ఒకటేసారి పిలిచాడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు పిలువు నువ్వు పిలువు అవసరం ఎవరికి నాకున్నాడని నమ్మకం ఉంది అన్నాడు ప్రహ్లాదుడు నమ్మకం లేని ఎవరికి నీకు అంటే హిరణ్య కశ్యపుడికి లేదు హిరణ్య కశ్యపుడు నమ్మకం లేకపోతే నమ్మకం లేదు పిలిచి చూడు వస్తే నమ్ము లేకపోతే లేదు నేను కూడా నమ్మను అన్నాడు గట్టిగా ఒకసారి పిలిచాడు స్తంభం బద్దలు కొట్టాడు వచ్చాడు కదా హిరణ్యకశపుడు పిలిస్తేనే వచ్చాడు కదా మరి మనం పిలిస్తే రాడా హిరణ్యకషపుడు అంటే దుర్మార్గుడు రాక్షసుడు భూలోకంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఇబ్బందిని పెట్టిన వాడు పిలిస్తేనే వచ్చాడు నేను పిలిస్తే రాడా కాబట్టి నృసింహస్వామి అంటే పిలిస్తే పలికే దైవం భక్త సులభుడు ఆయన ఆకారం మాత్రమే భీకరంగా ఉంటుంది కానీ మనసు వెన్న కొబ్బరికాయ ఆయన చూడ్డానికి పైన టెంకాయలాగా గట్టిగా ఉంటుంది కానీ కొడితే దాంట్లో వచ్చేదా నీరు తీయగానే ఉంటుంది కొబ్బరి కూడా తీయగానే ఉంటుంది వైద్యానికి పనికి వస్తుంది మందుకి పనికి వస్తుంది కొబ్బరి నీళ్ళు దేనికి పనికి రావు చెప్పండి అలా స్వామి అలాంటి వాడే కాబట్టి నృసింహ స్వామి ఆరాధన చేసుకుంటే అన్ని రాశుల వారు కూడా నృసింహస్వామి ఆరాధన మొదలుపెట్టి నృసింహస్వామి దేవాలయ సందర్శనము నృసింహస్వామికి సంబంధించిన స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమాలు నృసింహోమాలు మూలమంత్ర హోమాలు విన్న చేయించుకుంటూ ఉంటే అపమృత్యువు అనేటువంటిది తొలగిపోతుంది అపమృత్యువు అంటే అన్ డెత్ అంటారు అంటే అనుకోకుండా వచ్చేటువంటి అతిథి అది అంటే ఒక ముప్పై ఏళ్ళ వాడికి ఇరవై ఐదు ఏళ్ళ వాడికి ఇరవై ఏళ్ళ వాళ్ళకి చనిపోయే సమయం కాదు అది యాభై ఏళ్ళ వాళ్ళకి కూడా చనిపోయే సమయం కాదు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళకి కూడా చనిపోయే సమయం కాదు అలా అనుకోకుండా సడన్గా ఈ పాండమిక్ వల్ల ఇప్పుడు ఉండేటువంటి మనం ఉండేటువంటి కరోనా పరిస్థితుల వల్ల అనుకోకుండా వచ్చేటువంటి ఆపదలు కనబడుతున్నాయి కాబట్టి నృసింహస్వామి ఆరాధన ధన్వంతరి ఆరాధన మృత్యుంజయ మహామంత్ర జపము హోమాలు ఇంత చేయించుకుంటూ ఉండండి వీటి నుంచి బయటపడవచ్చు తగినన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి థ్యాంక్ యూ సార్ చాలామంది రాశుల వారికి ఇది యూజ్ అవుతుంది అండ్ చాలామంది కూడా వినరు చెప్పిన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అట్లీస్ట్ వా ఎవరైతే పట్టించుకోరో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళన్నా ఈ ఎపిసోడ్ చూస్తే వాళ్ళని జర కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం